హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్. వీ హ్యావ్ బ్రాంచెస్ లొకేటెడ్ ఎట్ కేపిహెచ్బి, కొండాపూర్, మణికొండ అండ్ బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12. సో ఈరోజు ఒక వీడియో చేస్తా విచ్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ప్రైస్కి సంబంధించింది అన్నట్టు. అంటే ట్రీట్మెంట్స్ ప్రైసెస్ తెలిసిందనుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే ఓకే ప్రైసెస్ తెలిసింది, ఓకే ఇంకా ఇప్పుడు ఆ హాస్పిటల్ని ఈ హాస్పిటల్ని కంపేర్ చేసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని అనుకుంటారు. అయితే బిఫోర్ నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా, ఒకటి కాదు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే మా వెబ్సైట్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ లేదంటే గూగుల్లో కానీ చూసి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, సార్ మీ హాస్పిటల్లో రూట్ కెనాల్కి ఎంత ఛార్జ్ అవుతుంది సార్, ఆ తర్వాత మీ క్రౌన్కి ఎంత ఛార్జ్ అవుతుంది సార్, ఆ తర్వాత బ్రేసెస్కి ఎంత ఛార్జ్ అవుతుంది సార్ అని చెప్పేసి ఓన్లీ ఛార్జ్ మాత్రమే యాడ్ అవుతారు. అంతే తప్ప ఎవరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, స్టెరిలైజేషన్ ఎట్లుంటుంది, ఏ మెటీరియల్స్ వాడుతున్నారు అనేది ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం ప్రైస్నే బేస్ చేసుకొని, ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తే వెంటనే ఫోన్ పెట్టేసి వాళ్ళు ఎక్కడైతే తక్కువ ఛార్జ్ అవుతుందో అక్కడికి వెళ్తారన్నట్టు. అది హ్యూమన్ టెండెన్సీ, నేను అర్థం చేసుకోగలుగుతా. అంటే సి ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రాండ్ ఉంది, ఓకే పలానా బ్రాండ్ది, పలానా వాచ్ ఏ స్టోర్లో తక్కువ ఉంటే ఆ స్టోర్లో తీసుకోవడం అది డిఫరెంట్. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది, ఈ ట్రీట్మెంట్లు అంటే సర్వీస్ ఇండస్ట్రీ, అంటే ఫుడ్ కానీ ఆ ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా ప్రైస్ని అలా ఫోన్ చేసి అలా మెసేజ్లు పెట్టి అలా బార్గెనింగ్ చేస్తే వచ్చే ప్రైస్ ప్రాపర్ ప్రైస్ అనేది కాదు. అయితే సరే, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అది సబబు అనిపిస్తేనే మా యొక్క హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. సి ఫర్ ఎగ్జాంపుల్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు కదా, డెంటిస్ట్రీలో డెంటిస్ట్లకు కానీ పేషెంట్స్కి కానీ ఒక టూత్ సేవ్ చేయాలి అనంటే ఫస్ట్ ఆప్షన్ ఏముంటుంది అనంటే రూట్ కెనాల్ చికిత్స అనేది ఉంటుంది. రూట్ కెనాల్ చికిత్స అంటే ఏంది, పంటికి ఉన్న వేరు భాగంలో ఉన్న యొక్క ఇన్ఫెక్షన్ని క్లీన్ చేసి లోపల ఉన్న రక్త ప్రసరణ అనేది తీసేసి ఫుల్గా మెటీరియల్ తోటి ఫిల్ చేసి ఆ తర్వాత దానిపైన క్యాప్ అనేది తొడగడం జరుగుతుంది. ఈ రూట్ కెనాల్ అనేది ఏ సిచ్యువేషన్లో చేస్తారు, నెంబర్ వన్ పన్ను పుచ్చిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, లేదంటే పన్ను ఇరిగిపోయినప్పుడు నొప్పి వచ్చినా కానీ, లేదంటే పన్ను ఎక్కువగా ఇరిగిపోయినా కానీ, లేదంటే పన్ను బాగా అరిగిపోయినప్పుడు కానీ, లేదంటే కొన్ని సిచ్యువేషన్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్లో చేసే ఇంటెన్షనల్ రూట్ కెనాల్స్ అని కొన్ని సిచ్యువేషన్స్లో రూట్ కెనాల్ చికిత్స అనేది జరుగుతుంది. అయితే ఏ డెంటల్ హాస్పిటల్ అయినా సరే ఫస్ట్ బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ది డెంటిస్ట్రీ ఆర్ టూత్ సేవింగ్ ఫర్ ది పేషెంట్ ఈస్ మెయిన్లీ రూట్ కెనాల్ చికిత్స అనేది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు ఒక టౌన్లో రూట్ కెనాల్కి 2000 రూపాయలే తీసుకుంటున్నారు, కొంచెం బెటర్ ప్లేస్కి వచ్చిన తర్వాత సార్ ఒక రూట్ కెనాల్కి 3000 రూపాయలే ఛార్జ్ చేస్తున్నారు. సార్ అది కూడా చాలా మంచి హాస్పిటల్ సార్, వాళ్ళు కూడా 3000 ఛార్జ్ చేస్తున్నారు, మీరేంటి సార్ 4500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరు. సి బిజినెస్లో సి హాస్పిటల్ అనేది ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు ఇక్కడ ఛార్జ్ ఎంత అయింది, అక్కడ ఛార్జ్ ఎంత అయింది అనే బదులు ఒక 2-3 కన్సల్టేషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సల్టేషన్ 300 ఉంటుంది, ఒక కన్సల్టేషన్ 200 ఉంటుంది, యూ కెన్ టేక్ సెకండ్ ఒపీనియన్ ఆర్ థర్డ్ ఒపీనియన్. కానీ మీరు వచ్చి చూయించుకొని అక్కడున్న హాస్పిటల్ వాతావరణం చూసి చేసే డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ చూసి ఏం టెక్నిక్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అది లైఫ్లో ఎంతవరకు బాగు, అంటే లైఫ్ టైం, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ కెనాల్ చేసే చికిత్స 3 ఇయర్స్ బాగుంటుందా, 5 ఇయర్స్ బాగుంటుందా, 10 ఇయర్స్ బాగుంటుందా అనే నమ్మకం మీకు కలగాలి కదా. అంటే ఎప్పుడు తెలుస్తుంది ఇది, ఒక ఫోన్ చేసి ఒక మెసేజ్ చేసి రూట్ కెనాల్ ఛార్జ్ అంటే తెలియదు, అది పేషెంట్ రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క టెక్నాలజీ చూడాలి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడాలి, డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ చూడాలి. సరే సార్ ఇలా అందరూ చెప్తారు కదా అని చెప్పేసి, ఎప్పుడైతే మీకు మీ మనస్సాక్షికి నిజంగా నమ్మకం ఉన్నాయి అనిపిస్తుందో, ఓకే ఇది కరెక్టు, ఇది అంటే ఇప్పుడు ఏదైనా ఆర్కిటెక్చర్కి వెళ్ళినామనుకోండి, లేదంటే ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళినామనుకోండి, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అక్కడున్న సర్వీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అక్కడున్న టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అక్కడున్న చెఫ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని ఒక తక్కువ రేటు ఉందంటే అది తక్కువ మంచిదని, ఎక్కువ రేటు ఉందంటే మోసం చేస్తున్నారని అట్లాంటిది ఏమీ ఉండదు. సి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇన్ డీటెయిల్గా చెప్తా చూడండి. సి ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం, ముందలి పండ్లకు చేసే రూట్ కెనాల్ కొంచెం ఈజీ, మధ్యల పండ్లకు చేసే రూట్ కెనాల్ కొంచెం డిఫికల్ట్, వెనుక పండ్లకు చేసే రూట్ కెనాల్ చాలా టఫ్ అన్నట్టు. అయితే రూట్ కెనాల్ చేసేటప్పుడు మనము ఏ విధమైన టెక్నిక్స్ వాడతాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ కెనాల్లో బేసిక్ ఉంటుంది,
మీడియం ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. బేసిక్ రూట్ కెనాల్ అంటే ఏంటి అని అంటే మొత్తం క్యావిటీని ఓపెన్ చేసేసి క్లీన్ చేసేసి లోపల గట్టపరచ మెటీరియల్ పెట్టేసి ఆ తర్వాత పైన జేసి ఫిల్లింగ్ పెట్టేసి ఆ తర్వాత పన్నుని కట్ చేసి తర్వాత క్యాప్ పెడతారు. ఇది బేసిక్ అన్నట్టు. అంటే ఇందులో ఏం చేస్తున్నాం మనము ఏ రకమైన ప్రత్యేకమైన చికిత్సలు ఏం చేయట్లేదు అన్నట్టు. మంచిగా క్లీన్ చేయడము, గటపరచ పెట్టడము, ఆ తర్వాత జేఏసి ఫిల్లింగ్ పెట్టడము అని చెప్పేసి చేస్తున్నాం. ఇదేంటంటే వెరీ బేసిక్. అంటే ఎవరైనా సరే ఈ రూరల్ ప్రాక్టీస్ చేయడం కానీ లేదంటే ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి అసలు డబ్బులు కట్టుకోనేలి వాళ్ళకి లేదంటే కాలేజీలలో చేయడం కానీ లేదంటే ఇన్స్టిట్యూట్లలో చేయడం కానీ ఇది ఒక పద్ధతి. అయితే ఇది బాగుంటుంది, అది బాగుండదు, అది బాగుండదని నేను అలా చెప్పట్లేను. నేనేం చెప్తున్నా అంటే ఎఫిషియన్సీ అంటే ఎన్ని రోజులు దాని యొక్క లైఫ్ అనేది ఉంటుంది అనేది ఎప్పుడు ఆధారపడి ఉంటుందంటే నువ్వు ఎంత బెటర్గా రిపేర్ చేస్తున్నావు. ఒక బైక్ అనుకోండి, ఒక కార్ అనుకోండి, ఒక ఇన్స్టాలేషన్ ఆఫ్ హోమ్ అనుకోండి, ఏదైనా సరే ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది, చేసే పర్సన్ని బట్టి, వాడే క్వాలిటీని బట్టి దాని లైఫ్ అనేది చాలా చాలా కాలం అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బేసిక్ది మాట్లాడినాం. బేసిక్ది ఏం మాట్లాడుకున్నాం, ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తున్నాం, కెనాల్స్ లోపల గట్టపరచ కోన్స్ పెడుతున్నాం, ఆ తర్వాత జేఏసి ఫిల్లింగ్ తోటి చేసినాం. ఇది ఒక పద్ధతి. ఓకే, ఈ ఫిల్లింగ్ చేసే పద్ధతి రూట్ కెనాల్ ఓపెన్ చేసినప్పుడు ఏ ఐసోలేట్ చేయడం అంటే ఒక టూత్ మాత్రమే ఐసోలేట్ చేయడం, అంటే రబ్బర్ డ్యామ్ వాడి దాన్ని ప్రాపర్గా ఐసోలేట్ చేస్తున్నామా లేదా, ఆ తర్వాత ఏ రకమైన టెక్నిక్ వాడుతున్నాం, మనం సింగిల్ కోన్ గటపరచ వాడుతున్నామా, లేటరల్ కండెన్సేషన్ అంటే సన్నటి సన్నటి కోన్లు 10 వాడుతున్నామా, లేదు లిక్విడ్ ఇప్పుడు థర్మోప్లాస్టిసైజ్డ్ గటపరచ అనేది వాడుతున్నామా, కీమోప్లాస్టిసైజ్డ్ గటపరచ అనేది వాడుతున్నామా, లోపలున్న యాక్సెసరీ కెనాల్స్ అంటే 3-4 అనేటివి రెగ్యులర్గా ఉండేటివి సన్న సన్నటి కెనాల్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా ఫిల్ చేస్తున్నామా లేదా, ఆ కెనాల్స్ లోపల పెట్టే కోన్స్కి సిరామిక్ సీలర్ వాడుతున్నామా లేదా ఎండోమెథజోన్ సీలర్ వాడుతున్నామా లేదా జింకాక్సైడ్ యూజినాల్ సీలర్ వాడుతున్నామా. అయితే యాజ్ ఎ పేషెంట్గా మీరు అంటారు, సార్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు అయితే మాకేం తెలియదు కదా సార్ మీరేం చేస్తున్నారు అని చెప్పేసి. అందుకని ఎప్పుడైనా సరే ఒక రివ్యూ ఎవరైనా ఎప్పుడు ఇస్తారు, వాళ్ళకి చేసింది కంప్లీట్గా న్యాయంగా జరిగింది అని అనిపించినప్పుడు పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలిడెంట్ హాస్పిటల్స్ చూసుకుందాం. ఎలిడెంట్ హాస్పిటల్స్లో ఫస్ట్ ఎనస్థీషియా ఏమి ఇస్తారు అంటే డిస్పోజబుల్ వయల్ లిగ్నోకైన్ అడ్రినల్ లిగ్నోకైన్ ఎనస్థీషియా ఇస్తారన్నట్టు. ఇదేంటిది, దీనివల్ల క్రాస్ కంటామినేషన్ జరగదు, పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెంబర్ 2 చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా రూట్ కెనల్ స్పెషలిస్టే చేస్తారు. నెంబర్ 3 ప్రాపర్ ఐసోలేషన్ చేసి ఆ తర్వాత సింగిల్ కోన్ టెక్నిక్ ఉపయోగించి రెజిన్ సీలర్ వాడితే ఒక ప్రైస్ ఉంటుంది, నార్మల్ సీలర్ వాడితే ఒక ప్రైస్ ఉంటుంది. తర్వాత టాప్ ఫిల్లింగ్ ఉంటుంది కదా, టాప్ ఫిల్లింగ్ జేఏసి కాకుండా అమాల్గం ఫిల్లింగ్ కాకుండా కాంపోజిట్ ఫిల్లింగ్తోని కానీ ఎవరెక్స్ పోస్టీరియర్ అనే కాంపోజిట్ ఫిల్లింగ్తో చేస్తే ఒక ప్రైస్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పాం, బేసిక్ అండ్ మీడియం చెప్పినాం. ఇప్పుడు ఇంకొకటి, బేసిక్లా కెనాల్స్ ఓపెన్ చేసినాం, సింగిల్ కోన్ టెక్నిక్ వాడినాం, తర్వాత రెజిన్ రూట్ కెనాల్ సీలర్ వాడినాం, ఈ యొక్క దాంట్లో లేజర్ డిసిన్ఫెక్షన్ అనేది చేస్తామన్నట్టు. లేజర్ డిసిన్ఫెక్షన్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ ఉంది మనం లేదంటే ఒక స్టోన్ ఉంది లేదంటే ఒక వాల్ ఉంది. ఓకే, ఇప్పుడు నీ కంటితో చూస్తే చాలా నీట్గా కనపడుతుంది. ఓకే, అదే మైక్రోస్కోప్తో చూస్తే చాలా రకాల సూక్ష్మక్రిములు అనేటివి కనపడతాయి. కానీ ఎప్పుడైతే దాన్ని మనం వేడి ద్వారా కానీ లేదంటే స్పిరిటేసి క్లీన్ చేయడం కానీ లేదంటే కెమికల్ డిసిన్ఫెక్షన్ కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మైక్రోస్కోప్లో చూస్తే ఏ సూక్ష్మక్రిములు అనేటివి కనపడవు, నార్మల్గా చూస్తే ఏమైంది, కనపడ్డాయి. మైక్రోస్కోప్ నార్మల్గా చూస్తే కనపడట్లేదు, మైక్రోస్కోప్లో చూస్తే మాత్రం కనపడ్డాయి. ఇదే మనము లేజర్ డిసిన్ఫెక్షన్ అంటాం. రూట్ కెనాల్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాన్యువల్గా లేజర్ తోటి దాన్ని డిసిన్ఫెక్షన్ చేసిన తర్వాత కోన్స్ వాడి రెజిన్ సీలర్ని కోన్స్కి పెట్టి ఆ తర్వాత టాప్ ఫిల్లింగ్ ఎవరెక్స్పోస్టీరియర్ పెట్టినట్లయితే అదొక ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ప్రైసెస్ ఎలా ఛార్జ్ అవుతాయంటే 4,500 రూపీస్కి గుడ్ రూట్ కెనాల్ అనేది జరుగుతుంది, 6,500 రూపీస్కి లేజర్ డిసిన్ఫెక్షన్తో జరిగిన రూట్ కెనాల్ జరుగుతుంది, 8,500కి రూట్ కెనాల్ రెజిన్ సీలర్ వాడి లేజర్ డిసిన్ఫెక్షన్ చేసి ఎవరెక్స్ పోస్టీరియర్ అనేది టాప్ ఫిల్లింగ్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం ఇంకా బియాండ్ వెళ్దాం అంటే అండర్ మైక్రోస్కోప్ చేద్దాము, 3 కాకుండా 5 నుంచి 6 యాక్సెసరీ కెనాల్స్ దొరికినాయి,
ఆ తర్వాత రెజిన్ సీలర్ వాడినము, లేజర్ డిసిన్ఫెక్షన్ చేసినాము, ఆ తర్వాత రబ్బర్ డ్యామ్ యూజ్ చేసినాము, ఆ తర్వాత థర్మోప్లాస్టిసైజ్డ్ గటపరచ టెక్నిక్ వాడినము, అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎక్సలెంట్ స్పెషలిస్ట్ మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ద్వారా చేసినాము అనుకోండి, అప్పుడు ఆ రూట్ కెనాల్ యొక్క ఛార్జు 15,000 నుంచి 18,000 రూపాయల వరకు కూడా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంది అనంటే, మనం తీసుకున్న ప్రొడక్ట్ ఎంత ఖచ్చితమైనది అనేది తెలుసుకొని మీరు ప్రైస్ని డిసైడ్ చేయండి. అంతేకాకుండా ఫోన్ చేసేసి మెసేజ్ చేసేసి దాని యొక్క క్వాలిటీ తెలియకుండా ఊరికి ఆ యొక్క హాస్పిటల్ యొక్క రిప్యుటేషన్ని మీరు జడ్జ్ చేయకండి. మీకనే కాదు ప్రతి ఒక్కరికి, ఈవెన్ నా దృష్టిలో అయినా సరే, నేను వేరే హాస్పిటల్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏ టెక్నిక్ వాడుతున్నారు, ఏ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లున్నది, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు మీరు మీ యొక్క నిర్ణయం తీసుకోవాల్సింది. ఎలా నిర్ణయం తీసుకుంటారు, పేషెంట్ ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకునేది ఆర్థిక పరిస్థితి. ఫైనల్గా మనం ఎంత మాట్లాడుకున్నా కూడా పేషెంట్ యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్ బట్టి పేషెంట్ అతను డిసైడ్ చేసుకుంటారు. ఒకవేళ మీ యొక్క ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నట్లయితే మంచి ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, మంచిగా టూత్ సేవ్ చేసుకోండి, చాలా రోజు ఎల్లకాలం వచ్చేటట్టుగా చూసుకోండి. ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే 3 నుంచి 15 ఇండ్ల వరకు ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనంటే మనం చేసిన టెక్నిక్ని బట్టి, పేషెంట్కు ఉన్న హ్యాబిట్స్ని బట్టి దాని యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది. దయచేసి కూడా అందరూ కూడా ఈ సర్వీస్ ఇండస్ట్రీని, అంటే ట్రీట్మెంట్స్ కానీ, ఫుడ్కి సంబంధించింది కానీ, ఆ తర్వాత గోల్డ్కి సంబంధించింది కానీ, డిజైన్స్కి సంబంధించింది కానీ, ఎప్పుడు కూడా బయట నుంచి ఒక ఫోన్ ద్వారా, ఒక వీడియో ద్వారా డిసైడ్ చేయడానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఒపీనియన్ లేదా థర్డ్ ఒపీనియన్ తీసుకొని టెక్నిక్ని, క్వాలిటీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టెరిలైజేషన్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. థ్యాంక్ యూ.